Namaskaram Navataniki Nandi Navya Karyakramaniki Swagatam Kasta Sukalanu Samananga Anubhavinchinappude Jeevitamloni Madhuryam Ento Telustundi Ika Konnisarlu Unnattundi Manam Chestunna Pani Meeda Asakti Taggutundi Nistejanga Anipinchi Ye Pani Cheyaleni Paristhiti Manakosam Manam Kontha Samayam Ketayinchukokapotame Daniki Karanam కాబట్టి మీకంటూ కాస్త సమయం పెట్టుకుని ఏం చేయాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు శివకుమారి, సిరి ఇన్స్టిట్యూట్ పెయింటింగ్ డైరెక్టర్ని. ఇన్స్టిట్యూట్ వచ్చేసేటప్పటికి గత 27 ఇయర్స్గా ఈ హైదరాబాద్లో హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్లో ఆటలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి వయసుతో నిమిత్తం లెక్క పోకుండా సపోజ్ 5 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ ఏవో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. సో మన పెయింటింగ్లో భాగంగా ఇప్పుడు వచ్చేసేటప్పటికి డిఫరెంట్ వర్క్స్ అవి ట్రై చేస్తూ ఉన్నాం కదండి. సో ఇప్పుడు వచ్చేసేటప్పటికి నేను ఒక క్యాన్వాస్ మీద ఒక ఫ్లవర్ అనేది ఆల్రెడీ క్లేతో జస్ట్ చేయడం జరిగింది. ఆ మోల్డింగ్ అనేది చేసుకున్నాం ఆల్రెడీ, ఆ లీవ్స్ ఉన్నట్టు కానీ ఆ స్ట్రింగ్స్ ఉన్నట్టు కానీ ఆ ఫ్లవర్ షేప్స్ అవి. దీనికి వచ్చేటప్పటికి మనం అక్రిలిక్ పెయింటింగ్ యూజ్ చేస్తూ ఒక పెయింటింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ముందుగా మనకు కావాల్సింది వచ్చేసేటప్పటికి అక్రిలిక్ కలర్స్ అండి. ఈ ఫ్లవర్స్కి వచ్చేటప్పుడు సపోజ్ మనం ఏ కలర్ అయితే చేయాలనుకుంటాము అంటే మన బ్యాక్గ్రౌండ్ని బట్టి, సో దీన్ని బట్టి మనం కలర్ కాంబినేషన్ మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డార్కర్ కలర్ ఉంది కాబట్టి మనం ఫ్లవర్స్ వచ్చేసేటప్పటికి కొంచెం లైటర్ కలర్ వేసుకుంటే ఇంకొంచెం బాగా హైలైట్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. అలాగే లీవ్స్లో కూడా మనం 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ చూపించాం కాబట్టి ఈ ఇందులో కూడా మన కలర్ స్కీమ్ అనేది కొంచెం డార్క్ అండ్ లైట్ చూద్దాము. ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా లీవ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ అక్రిలిక్ పెయింటింగ్లో వచ్చేసేటప్పటికి ఏంటంటే కలర్ స్కీమ్ మనం ముందు డార్కెస్ట్ నుంచి గ్రాడ్యువల్గా లైటెస్ట్కి వెళ్తాం అన్నమాట. సో ముందు ఒక లీఫ్ అనేటప్పటికి కూడా మనం డార్క్ గ్రీన్ కలర్ తీసుకొని ముందు డార్క్ గ్రీన్ కలర్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ లైట్ గ్రీన్ కలర్తో హైలైట్స్ చేసుకుంటూ వస్తాం. మనకి లీవ్స్ అనగానే కూడా మనకి ఆకులు మీరు గమనించినట్టయితే చాలా కలర్స్ ఉంటాయండి. లైట్ గ్రీన్ షేడ్లో ఉండొచ్చు, రెడ్ కలర్లో ఉంటాయి, మెరూన్ కలర్లో. ఇప్పుడు క్రోటర్ మొక్కలు అవి చూసుకుంటే కనుక, లేదు అంటే కనుక మామూలుగా గ్రీన్లో కూడా చాలా డిఫరెంట్ గ్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కలర్స్ తీసుకొని మిక్స్ చేసుకునే దాన్ని బట్టి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా తీసుకొచ్చుకోవచ్చు గ్రీన్స్లో. నార్మల్గా మనకి ట్యూబ్స్లో వచ్చేసేటప్పటికి అక్రిలిక్ కలర్స్లో గ్రీన్స్ వచ్చేసి ఒక 2-3 గ్రీన్స్ అవైలబుల్ ఉంటాయండి. సాఫ్ గ్రీన్, సో వెరిడెన్ గ్రీన్ అని. సో ఇందులో మనం కొంచెం సాఫ్ గ్రీన్లో కొంచెం డార్కర్ మిక్స్ చేసుకోవడం వల్ల బ్లూ కానీ కొంచెం బ్రౌన్ బ్లాక్తో మనకు డార్కెస్ట్ కలర్ తీసుకొచ్చుకోవచ్చు. వచ్చేసేటప్పటికి జస్ట్ బేస్ కలర్ ఫిల్అప్ చేయటం అయిందండి, లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ. నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా అలాగే ఫిల్ చేసుకుంటూ వద్దాం. తర్వాత దానిపై నుంచి ఇంకొంచెం హైలైటింగ్ అది ఇస్తే ఇంకొంచెం ఆ లీవ్స్ అనేది కూడా ఇంకొంచెం 3 డైమెన్షన్లో ఇంకొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. ఎల్లో కలర్ జస్ట్ మనం పెటల్స్కి అప్లై చేస్తాం కదండి. అంటే ఇన్సైడ్కి వచ్చేటప్పటికంటే ఫ్లవర్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, కొంచెం రెడ్డిష్లో ఉంటుంది, ఆరెంజిష్లో కనిపిస్తూ ఉంటాయి.
సో ఫ్లవర్లో కూడా ఏంటంటే ప్లెయిన్గా ఒకటే ఎల్లో షేడ్లో కాకుండా కొంచెం లైట్ డార్క్ చేయించుకుంటూ ఈ ఆరెంజ్ షేడ్ వేయటం వల్ల కూడా ఏంటంటే ఇంకొంచెం ఫ్లవర్ ఇంకొంచెం అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మిడిల్లో వచ్చేసేటప్పటికి మనం ఒక స్మాల్ ఇవి చేసాం కదా, వాటికి వచ్చేసేటప్పటికి ఇంకొంచెం డార్కర్ కలర్ చేద్దామండి, అప్పుడు ఇంకొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ ఫ్లవర్ కూడా ఫినిష్ చేద్దామండి. ఇప్పుడు ఫ్లవర్స్ చూడండి, ఆ షేడింగ్ అది అయిపోయింది. అంటే ఇన్సైడ్కి వచ్చేటప్పటికి డెప్త్ ఇన్ డార్కెస్ట్ నుంచి గ్రాడ్యువల్గా లైట్ అయినట్టు ఈ హైలైటింగ్ అది వైట్ అది హైలైట్స్ ఎల్లో, నెక్స్ట్ ఆరెంజ్ షేడ్స్ రెడ్ షేడ్స్ డార్క్ రెడ్ చుట్టం అని ఏంటంటే ఫ్లవర్ డీప్గా ఇన్సైడ్కి కూడా వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఈ లీవ్స్ను కూడా హైలైటింగ్ అది చేద్దామండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు చూడండి, అంటే ఒక డార్క్ టోన్ నుంచి గ్రాడ్యువల్గా మనం లైట్ కలర్స్ కొంచెం మీడియం టోను కొంచెం హైలైటింగ్ అట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ త్రీ డైమెన్షన్ ఎఫెక్ట్ ఆల్రెడీ మనం చేసిన క్లే మోల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనకు త్రీ డైమెన్షన్ అనేది కనిపిస్తుంది. ఈ హైలైటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం రియల్గా అక్కడ లీవ్స్ అట్లా ఉన్నాయా, ఆ ఫ్లవర్ అక్కడ ఉందా అన్న టైప్లో కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా మనం అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసుకుంటూ ఈ మ్యూరల్ దానికి కానీ దేని మీద అయినా సరే సో మనం పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం అక్రిలిక్ కలర్స్తో యూజ్ చేసుకుంటూ ఆ లైట్ అండ్ డార్క్ షేడ్స్ చూపించుకుంటూ ఆ పెయింటింగ్లో చూడండి ఇప్పుడు ఆ బ్యూటీ అనేది కానీ లేదంటే రియల్గా అక్కడ ఫ్లవర్స్ అట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట న్యాచురల్గా వచ్చేసి. ఆ విధంగా అక్రిలిక్ కలర్స్తో మనం పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక ఆఫీసు ఇల్లు తప్ప మరో ప్రపంచం లేకపోతే సాధారణంగానే శరీరానికి బద్ధకం అలవాటు అవుతుంది. అది మన మెదడు మీద ప్రభావం చూపుతుంది. కొన్నాళ్ళకి ఏ పని సరిగ్గా చేయలేం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా రోజూ కాసేపు వ్యాయామం లేదంటే ధ్యానం చేసి చూడండి. అది మనలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాం. ఇక ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపమిస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. ఇక మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు సుప్రజాదేవి చెల్సాని. బొటిక్ పేరు వచ్చేసి మధురాస్ డిజైనర్ స్టూడియో, మధురా నగర్ వెలంకి ఫుడ్స్ దగ్గర ఉందండి. ఈరోజు మనం లెహెంగా కలెక్షన్స్ చూద్దాము. ఈవెన్ ట్రెడిషనల్ ఫ్యాన్సీ రిసెప్షన్ మెహందీ అన్నిటికీ యూజ్ అయ్యే ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క లెహెంగా లాగా చూద్దాము. ఫస్ట్ ఇది క్రాప్ టాప్ స్కర్ట్ అండి. ఎస్పెషల్లీ మనము హల్దీ మెహందీ సెరమనీ కోసం హల్దీ కోసం రెడీ చేసాము ఇది. ఫస్ట్ బ్లౌజ్ ఇది క్రాప్ టాప్ అండి. ఫస్ట్ ఇది వచ్చేసి మనం ఎల్లో తీసుకున్నాం, సేమ్ స్కర్ట్ కలర్ ఎల్లో తీసుకున్నాము. దీంట్లో మనం యూజ్ చేసింది సిల్వర్ గోల్డ్ పీచ్ పింక్ పికాక్ వర్క్, పికాక్ మిడిల్ వర్క్ యోక్ పార్ట్ మీద మిడిల్ లాగా వచ్చేలాగా డిజైన్ చేసాము. అన్ని కలర్స్ మన స్కర్ట్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్తో వర్క్ చేసాము. మీరు ఇక్కడ బీడ్స్ చూడొచ్చు, పీచ్ పింక్ ఇచ్చాము, ఐస్ పికాక్ అది చాలా నైస్ వర్క్తో ఫినిష్ చేసాము. బాడీ అంతా కూడా పీచ్ పింక్ విత్ ఎ గోల్డ్ లీవ్స్ లాగా డిజైన్ చేసాము. మెహందీ కోసం కాబట్టి రెగ్యులర్ కాకుండా కొంచెం కోల్డ్ షోల్డర్ లాగా డిజైన్ చేసి సేమ్ పీచ్ పింక్ పైపింగ్ ఇచ్చాం. ఈవెన్ నెక్ లైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అలానే పీచ్ పింక్ పైపింగ్ ఇచ్చాం. హ్యాండ్స్ ఎల్బో స్లీవ్ ఇచ్చాం. మనం స్కర్ట్లో వేవ్స్ లాగా ఉన్న డిజైన్ ఉంది కాబట్టి సేమ్ అదే
థ్రెడ్ వర్క్ అంతా కూడా హ్యాండ్కి ఇచ్చాం. ప్లెయిన్ హ్యాండ్స్ కాకుండా బూటీ స్లీవ్స్ ఇచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ ఇది క్రాప్ టాప్ లాగా కాబట్టి బ్యాక్ సైడ్ జస్ట్ ఇన్ ఓవల్ షేప్ కీహోల్ ఇచ్చేసాము. ఇచ్చేసి బ్రాడ్ మెటల్ జిప్తో కవర్ చేసాము. స్కర్ట్ వచ్చి ఇది 8 to 9 meters ఫ్లేయర్ ఉంది. మీరు మొత్తం చూసినట్లయితే మొత్తం ఎల్లో కలర్, కరెక్ట్ అకేషన్కి సెట్ అయ్యేలాగా ఎల్లో కలర్. దానికి మొత్తం సీక్వెన్స్ పీచ్ పింక్ గ్రీన్ థ్రెడ్ వర్క్ ఉంది స్కర్ట్ అంతా కూడా. ఇందులో 3-4 కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. దీనికి దుపట్టా కూడా మంచి డబల్ షేడెడ్ దుపట్టా మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. విత్ సిల్వర్ కట్ వర్క్ వస్తున్నాయి ఇప్పుడు అండ్ గోల్డ్ కట్ వర్క్ వస్తున్నాయి. డబల్ షేడెడ్ దుపట్టా విత్ మస్టర్డ్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ దుపట్టా ఇలా సెట్ చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి మన క్రాప్ టాప్ లాగా కాదు, మనకి లెహెంగా బ్లౌజ్ లాగా కావాలి అంటే కూడా ఇదే వర్క్ మనం బ్యాక్ సైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే అసలు వర్క్ ఏమొద్దు మనకి అన్నా కూడా సేమ్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ మనము డబల్ ఫీజింగ్ డబల్ లైనింగ్ వేసుకుని టాప్లా కూడా వేసుకుని సింపుల్ పైపింగ్తో ఫినిష్ చేసుకున్నా కూడా మనం అనుకున్న హల్దీ అకేషన్కి చాలా, మెహందీ హల్దీ అకేషన్కి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ క్రాప్ టాప్ స్కర్ట్ చూద్దామండి. ఇది వచ్చి మొత్తం సీక్వెన్స్ త్రీ షేడ్స్ ఉన్న సీక్వెన్స్తో చేసాము. ఇది రిసెప్షన్కి కానివ్వండి లేకపోతే సంగీత్కి ఆ టైంలో నైట్ టైం వేసుకోవడానికి, ఏదైనా పెళ్లి కూతురికైనా పెళ్లి కూతురు సిస్టర్స్ కజిన్స్ ఎవరైనా కూడా వేసుకోవడానికి. ఇది టాప్ వచ్చేసి నేను చెప్పాను కదా 3 shades ఉన్న సీక్వెన్స్ అని. సో మేము పైన ఇక్కడ యోక్ పార్ట్ ఫ్రంట్లో వచ్చేసి ఇలా బ్లాకిష్ బ్లూ కవర్ అయ్యేలాగా తీసుకున్నాము. అండ్ ప్యానల్స్ దగ్గర వచ్చేసి గ్రేయిష్ బ్లాక్ కవర్ అయ్యేలాగా తీసుకున్నాము. జస్ట్ సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాము. దీని స్లీవ్ వచ్చి ఫుల్ స్లీవ్ అన్నమాట, టిల్ రిస్ట్ వరకు. దీనిలో కూడా మీరు చూస్తే 3 color కాంబినేషన్స్ మనకు తెలుస్తాయి, గ్రేయిష్ బ్లూ, బ్లాకిష్ బ్లూ అండ్ కంప్లీట్ బ్లూ షేడ్ లాగా. బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ బ్రాడ్ నెక్ ఇచ్చేసాము, కీహోల్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనం సేమ్ ఫ్రంట్ మనం బ్లూ చూసాము బాడీకి, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రేయిష్ బ్లూ యూజ్ చేసామన్నమాట. అండ్ కింద స్కర్ట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ మేము 12 meters ఫ్లేయర్ యూజ్ చేసామండి. మీరు చూడొచ్చు ఇది క్లియర్గా చూస్తే కూడా మీరు 3 shades ఆఫ్ సీక్వెన్స్ మనకు కనపడతాయి. దీనికి బార్డర్ ఇవేమీ కూడా అవసరం లేదు, 12 meters సీక్వెన్స్. అండ్ ఎక్కడా కూడా మీకు సీక్వెన్స్ గుచ్చుకోవటం కానీ తట్టుకోవటం కానీ ఈ సీక్వెన్స్ జరగదు, ఎందుకంటే ఇది కంప్లీట్ జార్జెట్ సీక్వెన్స్. అండ్ మేము డబల్ లైనింగ్ విత్ డబల్ ఫీజింగ్తో ఇస్తాము, లోపల కానీ ఎక్కడా కూడా ఏమీ గుచ్చుకోవటం అలా జరగదు. దీన్ని మనం రఫుల్ దుపట్టా, ఇప్పుడు లైక్ 1-sided రఫుల్ దుపట్టాతో దుపట్టా కావాలి అనుకుంటే రఫుల్ దుపట్టాతో మ్యాచ్ చేసుకుని, అది కూడా డబల్ షేడెడ్ రఫుల్ దుపట్టా ఆర్ 3-shaded రఫుల్ దుపట్టా ఫ్లోరల్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఈవెన్ మీరు సంగీత్లో ఇలా డ్యాన్స్ అది వేస్తున్నా కూడా ఫ్లేయర్ చాలా చాలా గ్రాండ్గా స్టేజ్ మీద మీరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వడానికి బాగుంటుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దామండి. ఇది బెనారస్లో మల్టీ షేడెడ్ ఉన్న, మల్టీ కలర్స్ మనకు మిక్స్ అయి ఉన్న బెనారస్. ఇది క్రాప్ టాప్ స్కర్ట్, దీన్ని లెహెంగా లాగా కూడా చేయొచ్చు. ఇది క్రాప్ టాప్ స్కర్ట్, మీరు చూసినట్లయితే స్కర్ట్ అండ్ టాప్ మొత్తం కూడా సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. సింపుల్ పైపింగ్ హై నెక్ బోట్ నెక్ లెవెల్లో ఇచ్చాము. క్రాప్ టాప్ కాబట్టి మనం సైడ్ స్లిట్స్తో వీటితో కవర్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రాడ్ మెటల్ జిప్ ఇచ్చాము, సేమ్ ఇలానే నెక్ షేప్ కానీ ఏమి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి హై నెక్ వచ్చేసింది. అండ్ ద స్కర్ట్ వచ్చేసి 7 meters ఫ్లేయర్ యూజ్ చేసాం మనం, సేమ్ బెనారస్ స్కర్ట్ అనమాట. దీనికి కూడా బార్డర్ ఇలాంటివి ఏమి అవసరం లేదు, కింద జస్ట్ మనం బ్యాకింగ్ కోసం ఇదే సేమ్ క్లాత్తో బ్యాకింగ్ యూజ్ చేసాము. ఇది ఎస్పెషల్లీ పెళ్లి కూతుర్ల సిస్టర్స్కి కజిన్స్కి సంగీత్ టైంలో లేదా మెహందీ టైంలో ఫ్యాన్సీగా వేసుకోవడానికి, సింపుల్గా వేసుకోవడానికి, డ్యాన్స్ చేసేటప్పుడు కన్వీనియంట్ ఉండటానికి ఇది యూజ్ చేయొచ్చు. దీనికి కూడా మనం కోల్డ్ షోల్డర్ ఇచ్చాము అండ్ ద ఎల్బో స్లీవ్ ఇచ్చాము. దీనికి ఇంకా ఆప్షన్స్ స్కర్ట్ మనమే తీసుకుని దీని కాంట్రాస్ట్ టాప్ తీసుకోవచ్చు, ఏదర్ ప్లెయిన్ టాప్ ఆర్ ఏదన్నా వర్క్ చేసిన టాప్ మ్యాచ్ చేసుకోవచ్చు, లేదా పైన టాప్ మనం ఇది తీసుకుని ఏదన్నా రఫుల్ స్కర్ట్ కానివ్వండి, నెట్ స్కర్ట్స్ కానివ్వండి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ మనం చేసుకోవచ్చు. అండ్ వీటి జ్యువెలరీ మనం ఎలాగైనా హై నెక్ ఇచ్చాం కాబట్టి నెక్ జ్యువెలరీ ఎక్కువ అవసరం లేదు. ఇయర్ రింగ్స్ హెవీగా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా లైక్ పోల్కి కానీ ఇలాంటివి ఏమన్నా ఇయర్ రింగ్స్ విత్ మాంగ్ టిక్కా అండ్ ద ఫింగర్ రింగ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది.
చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక స్కూల్లో కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండుంటారు, కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్లతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవటం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుంది. ఇక ఫేస్బుక్, వాట్సప్, ఈమెయిల్స్ ఇవి లేకపోతే రోజు గడవదు. ఒక రకంగా అంతర్జాలం వల్ల మన ఆలోచన శక్తిని కోల్పోతున్నాం. అందుకే కనీసం వారానికి ఒక్కరోజైనా వాటన్నిటికీ దూరంగా ఉండాలన్న నియమం పెట్టుకోండి. దీనివల్ల మీ గురించి ఆలోచించుకునే సమయం కల్పించుకున్న వాళ్ళవుతారు. ఇక మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు స్వర్ణ. నేను మాస్టర్స్ చేశాను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో. మా డాడీకి కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉండేది. మా డాడీ దగ్గరే కొన్ని రోజులు వర్క్ చేశాను. బట్ మీన్వైల్ నేను ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఆ వర్క్ ఆపాల్సి వచ్చేది. ఆ ప్రెగ్నెన్సీ అయిపోయాక నేను ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, తన పేరు రమ్య, తను కలిసి ఇద్దరం మాట్లాడుకుని కూర్చుని ఏదో ఒకటి చేద్దాము అని అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పేరు వేణు, తను వచ్చేసి మాకు ఒక ఐడియా ఇచ్చారన్నమాట. వై డోంట్ యూ గెట్ ఇన్ టు ప్లాంట్స్, సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్ అని. దాంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జనాలు మోర్ ఇన్ టు ప్లాంట్స్ అవుతున్నారు, అండ్ ఈవెన్ వీ లవ్ ప్లాంట్స్ కదా, ఎందుకు ప్లాంట్స్లోకి దిక్కకూడదు అంటే మేము ఫైనల్గా ప్లాంట్స్ అని అనుకున్నాము. సో ఇనీషియల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్తోనే స్టార్ట్ చేశాము. కొన్ని కొన్ని మెల్లగా ఇంట్లో ఆర్డర్స్ వచ్చేవన్నమాట, గిఫ్టింగ్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఏదైనా వాళ్ళ ఇంట్లో స్పేస్ కానీ, మెల్లమెల్లగా మాకు అలా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాము. పీస్ లిలీ అనేది 1 ఇయర్ ఇంటి నుండే వర్క్ చేసేవాళ్ళం, ఎవ్వరూ లేకుండా నేను మా పార్ట్నరే ఇద్దరం కలిపి ప్రతి చిన్న వర్క్, స్క్రాచ్ నుండి చిన్న చిన్న పనులు కూడా మేమే చూసుకునే వాళ్ళం అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మా ఎగ్జిబిట్ హైకు అని ఒక రెస్టారెంట్లో పెట్టాము. మెల్లగా సెల్ఫ్ వాటరింగ్ కానీ, టెరేరియమ్స్ కానీ, కొన్ని ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్తో హైకు అనే రెస్టారెంట్లో పెట్టాము. పెట్టడం మెల్లమెల్లగా హైకు నుండి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, హైకులో సేల్ అవ్వేవి అలా స్టార్ట్ అవ్వి. తర్వాత చాప్టర్ 1 అని తాజ్ కృష్ణాలో ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాము. దాని నుండి మెల్లగా మాకు ఆర్డర్స్ వర్డ్ టు వర్డ్ వచ్చి, తర్వాత మేము పెట్టిన ప్రతి ఫోటో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అందరూ నచ్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ పెట్టారు. ఇనీషియల్ స్టేజెస్లో మాకు బాగానే స్ట్రగుల్ ఉండేది. ఎలా అంటే నాకు వచ్చేసి చిన్న బేబీ, 5 మంత్ ఓల్డ్ బేబీ ఉండేవాడు. సో వర్క్ బ్యాలెన్స్ కొంచెం కష్టమయ్యేది. బట్ మా పార్ట్నర్ కొంచెం అడ్జస్ట్ చేస్తూ, తను పాపం ఎక్కువ వర్క్ చేస్తూ నన్ను తక్కువ చేస్తూ, అట్లా ఇద్దరం కలిపి ఎప్పుడైనా కలిసి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసేవాళ్ళం. బట్ లేటర్ ఆన్ కొంచెం బాగా పెద్దగా అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇద్దరం హ్యాడ్ టు పుష్ ఇన్ టుగెదర్ అండ్ వి స్టార్టెడ్ ఇట్ వెల్. ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీగా, ఓ మేము బిజినెస్ పెడుతున్నాము అన్నట్టు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా స్టార్ట్ చేసాము. బట్ తర్వాత సేల్స్ అవుతూ కొద్దీ మాకు కొంచెం ఇంకొంచెం చేయాలి అని ఉండేది. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 3-4 మంత్స్ కొనుక్కున్నాక మాకు కాల్స్ వచ్చాయి, ఇలా మొక్కలు చనిపోయినాయి అని, లేకపోతే మాకు ఎలా మెయింటైన్ చేయాలో రావటలేదని. యాక్చువల్లీ అయితే ఈ మొక్కలు వెరీ ఈజీ టు మెయింటైన్, ఇట్స్ ఆల్ మన చేతిలోనే ఉంటుంది. అవి చచ్చిపోయినా బతికినా మన చేతిలోనే ఉంటాయి. కొన్నిటికి తక్కువ వాటర్ కావాలి, కొన్నిటికి ఎక్కువ వాటర్ కావాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆపోజిట్ చేసేస్తారనమాట. సో వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవి చచ్చిపోతున్నాయి అని వచ్చేవాళ్ళు. ఇనీషియల్గా మేము టెన్షన్ పడేవాళ్ళం, అబ్బా ఎందుకు మొక్కల్లోకి వచ్చాము మనం, ప్రతిదీ చనిపోతున్నాయని ఎందుకు వస్తున్నాయి అట్లా అనుకునేవాళ్ళం. బట్ మాకు కొన్ని 6 మంత్స్ అయ్యాక మా దగ్గర బాగానే ఉండేవి. సో మాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇష్యూ వల్లే అవి ప్రాబ్లం అవుతున్నాయి అన్నట్టు. దేనికి అండర్ వాటర్, దేనికి ఓవర్ వాటర్ చేయాలో తెలుసుకుని దాన్ని బతికించుకుంటే అన్నీ బాగుంటాయి. పీస్ లిలీ అనేది మేము 2016 అక్టోబర్లో స్టార్ట్ చేసాము.
ఇద్దరం మాకు అసలు జీరో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. మెయిన్గా నేను రమ్య ఇద్దరమే చేసుకునే వాళ్ళం ప్రతిదీ. కొంచెం ఎప్పుడైనా చిన్న హెల్ప్ అలా కావాలి అంటే మా హస్బెండ్స్ లేకపోతే మా అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మోస్ట్లీ 95% మాత్రం నేను తనే చేసుకునేవాళ్ళం. లేటర్ ఆన్ 1 ఇయర్ మొత్తం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎవరు ఎంప్లాయీస్ లేకున్నారు. స్టోర్ ఓపెన్ చేసినప్పుడు మేము ముగ్గురు అమ్మాయిలను హైర్ చేసుకున్నాము. సో మేము అనుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా ఎవరినైనా హైర్ చేసుకుంటే మేము మాత్రం జాబ్స్ అమ్మాయిలకే ఇద్దాము అనుకున్నాం. నేను ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేసింది పీపుల్ గురించి అయితే ఏంటి అంటే దేర్ ఆల్ ఎప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సపోజ్ మీరు వర్క్ చేస్తే ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటారు. సపోజ్ వర్క్ చేయకపోతే ఎప్పుడు ఇంట్లో కూర్చుంటుంది ఏం చేయట్లేదు అంటారు. సో ఎవరి గురించి ఆలోచించకుండా మీ సెల్ఫ్ గురించి మీరు వర్క్ చేసి మీకు ఏమైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. మేమైతే అంతే. మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇట్లా న్యూ బోర్న్ బేబీని పెట్టుకుని వర్క్ చేయడము అసలు అవసరం మా వర్క్ ఇది అది అనేవాళ్ళు. బట్ అవన్నీ పట్టించుకోకుండా మేము ముందరికి వెళ్ళడం వల్లే ఇంత దూరం రాగలిగామని వి థింక్ సో. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక ఉద్యోగం చేస్తున్నప్పుడు నిర్ణీత సమయంలోగా పని పూర్తి చేసేయాలన్న నిబంధనలుంటాయి. కానీ వాటిని మీ సెలవు రోజుకు ఎట్టి పరిస్థితిలో వాయిదా వేసుకోకండి. వీలైనంత వరకు కాస్త ఎక్కువ సమయం ఉండైనా సరే పని దినాల్లోనే ఆ పనులన్నీ పూర్తి చేయండి. దీనివల్ల వారాంతం హాయిగా గడిచిపోవచ్చు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.